కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రోడ్డు పైన బైఠాయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని చూడొచ్చు. ఇప్పటికే అసెంబ్లీ వాయిదా పడినప్పటికీ సోమవారానికి నిరుద్యోగ వృద్ధికి సంబంధించి దాంతో పాటుగా ఉద్యోగాలను విడుదల చేయాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి చేరుకున్నటువంటి యూత్ కాంగ్రెస్ శ్రేణులు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు నిరుద్యోగులకు నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుతున్నాడు. ఒకటే చెప్పదలుచుకున్నాం, ముఖ్యమంత్రిని నిరుద్యోగ వృత్తి వెంటనే విడుదల చేయాలి. ఇంకా 2 లక్షల చొప్పన లక్ష నువ్వే కేసీఆర్ రా, నువ్వు ఒక దొంగ. కేసీఆర్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి అరే కేసీఆర్ లక్ష 30 వేల అప్పు లక్ష 30 వేల కదలిరండి. యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. వారు మళ్ళీ పోలీస్ చీఫ్ నుంచి బయటికి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి 130 వేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బాకీ ఉంది. ప్రతి నెల 3 వేల ఒక్కసారిగా అసెంబ్లీ వద్ద ఉద్ధృతమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి. మొత్తానికి యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇప్పటికే అసెంబ్లీ వాయిదా పడ్డప్పటికీ నిరుద్యోగ వృత్తి అలాగే వివిధ సమస్యలను పరిష్కరించాలని ఇక్కడికి చేరుకున్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు వారి యొక్క నిరసన అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. భారీగా మోహరించినటువంటి పోలీసులను మనం చూడవచ్చు. దాదాపు అసెంబ్లీలో ఇప్పుడు బీఏసీ సమావేశం అయితే నడుస్తుంది. వివిధ అంశాలపైన ఎన్ని రోజులు అసెంబ్లీని పెట్టాలి, దాంతోపాటు అసెంబ్లీ గేట్లన్నీ కూడా పోలీసు పహారా మధ్యలో ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఇక్కడికి చేరుకున్నటువంటి యూత్ కాంగ్రెస్ శ్రేణులు వారికి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి దాంతోపాటుగా నిరుద్యోగ వృత్తి అలాగే ఉద్యోగాలు వేయాలని, దాంతోపాటుగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని
యూత్ కాంగ్రెస్ వారు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు అయితే రావడం జరిగింది. వారు వారి యొక్క నిరసన తెలిపేటువంటి క్రమంలో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే కనబడింది. వారిని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వైపుకి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే అసెంబ్లీ అయితే వాయిదా వేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీ వాయిదా వేసినటువంటి తరుణంలో సోమవారానికి అసెంబ్లీ మాత్రం వాయిదా పడింది.